కోకపేట బీఆర్ఎస్ కు భూములపై సర్కార్ నోటీసులు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు ఆగస్టు 16 కు విచారణ వాయిదా వేస్తున్నట్టు వెల్లడి కోకపేట చూడండి ఇట్లాంటి ఉంటదే కథ అడ్డుకుంటది కోకపేటలో బీఆర్ఎస్ భూములపై ఎవరమిల్లు 130-140 సంవత్సరాల కాలం ఉన్నటువంటి పార్టీలు 1955-56లో కాంగ్రెస్ ప్రభుత్వము దళితులకు గాని పేదవాళ్ళకు గాని బిలో ప్రాపర్టీ వాళ్ళకి సంబంధించిన గాని ఇయ్యాల ఎవరైతే పేద అగ్రవర్ణ పేదలో ఉన్నటువంటి పేదవాళ్ళకు గాని ఇయ్యాల భూములు కట్టబెట్టింది భూములు ఇచ్చింది వాళ్ళ జీవన ఉపాధికి ఆ భూములు ఆధారంగా చేసుకొని బతికినటువంటి కుటుంబాలు లక్షలాది కుటుంబాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి ఇయ్యాల బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ గవర్నమెంట్ సెంటు భూమి ఉన్నా దాని డెవలప్మెంట్ కింద హరితహారం కిందనో కానీ లేకపోతే ఉన్నటువంటి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కిందనో కానీ లేకపోతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి డెవలప్మెంట్ కిందన కానీ ఇలా ఏ పరిధిలో తీసుకున్నా కూడా ఆ భూములను తీసుకొని ఇవాళ బీఆర్ఎస్ మొత్తం తీసుకొని ఆ భూములను దారదత్తం చేసే పరిస్థితి ఉంది. ఇలా కోకపేట బీఆర్ఎస్ భూములపై కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు ఈరోజు అతి తక్కువ ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి దాఖలను ఇష్టానుసారంగా జీవోలిస్తూ ఇష్టానుసారంగా ప్రజలను విచారణ చేస్తూ ఇలా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కడుతూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఉంది. రెండో కార్యాలయం కూడా 11 ఎకరాలతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కట్టవలసిన పరిస్థితి ఈ దేశంలో ఎవరికి కూడా లేదు. ఇవాళ కేసీఆర్ మళ్ళీ గెలిచారా పోతాడు ఆస్తి ఎవరికంటే కేసీఆర్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంది. కేసీఆర్ పార్టీ పేరు మీద రిజిస్టర్ అయినా దీనికి ఎవరు వేయాలంటే సంతోష్ కుమార్, కల్వకుంట్ల కవిత, హరీష్ రావు, ఇవాళ కేటీఆర్, కేసీఆర్, ఇలా కొద్దిమంది పేర్లు, బోయినపల్లి వినోద్ కుమార్, వీళ్ళ పేర్లు మాత్రమే, వాళ్ళ పేర్ల మీద మాత్రమే, ఈ పార్టీ ఉంటే వాళ్ళ పేర్ల మీద మాత్రమే ఈ అంతా ఉన్నది. ఈ అంతటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు అయితే కర్ర మీద కర్ర కాసి వాత పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు ఈ అంత చేస్తున్నాడు, ఈ సొమ్మంతా ఎక్కడిది, ఏ ప్రభుత్వం చేయలేని పని ఈయన ఎందుకు చేస్తున్నాడు, ఇంత భూములు విచ్ఛిన్నం చేయాల్సిన అవసరం ఏముందని ఇలా ప్రజలైతే ఆలోచించుకోవాల్సింది. కోర్టు కూడా గట్టిగా చెప్పడం జరిగింది. సర్కారు కూడా కోర్టు కూడా నోటీసులు ఇచ్చినటువంటి దాఖలైతే తెలంగాణ ప్రభుత్వానికి చెందినటువంటిది అంశం.